మార్నింగ్ పిల్లలు ఈరోజు నేను చెప్పబోయే అంశం పేరు అలంకారములు అలంకారములు అంటే ఏమిటి అలంకారములు అంటే మనిషి అందంగా ఉండడం కోసం చాలా రకాలుగా మనం అలంకరణ చేసుకుంటాం స్త్రీలైతే నగలను ధరిస్తారు పువ్వులను ధరిస్తారు మంచి చీరలను కట్టుకుంటారు ఈ విధంగా అలంకరణ చేసుకుంటారు మనుషులైతే కానీ భాష అందంగా ఆకర్షణీయంగా వినడానికి సొంపుగా ఉండడానికి భాషను అలంకరిస్తాడు కవి ఈ అలంకారాలు రెండు రకాలు ఒకటి శబ్దాలంకారాలు రెండు అర్ధాలంకారాలు శబ్దాలంకారంట శబ్దాలంకారాలంటే శబ్దమే ప్రధానంగా గల అలంకారాలను శబ్దాలంకారాలు అంటారు రెండవది అర్ధాలంకారాలు అంటే అర్ధమే ప్రధానంగా కలిగినటువంటి అలంకారాలను మనం అర్థాలంకారాలు అంటాం ఇప్పుడు శబ్దాలంకారాలు మూడు రకాలు ఒకటి అనుప్రాస అలంకారాలు రెండు యమకాలంకారము మూడు ముక్తప్రదగ్రస్తం ఇప్పుడు మనం అనుప్రాస అలంకారాలు చూద్దాం అనుప్రాస అలంకారాలు ఇవి నాలుగు రకాలు ఒకటి వృత్యానుప్రాసము రెండు చేకానుప్రాసము మూడు లాటానుప్రాసము నాలుగు అంత్యానుప్రాసము ఇప్పుడు మొట్టమొదట మనము వృత్యానుప్రాస అలంకారాన్ని చూద్దాం వృత్యానుప్రాస అలంకారము ఒక హల్లు అనేక మార్లు తిరిగి తిరిగి మళ్ళీ రావడాన్ని వృంత్యానుప్రాస అలంకారము అంటారు ఒక హళ్ళు అనేక మార్లు తిరిగి తిరిగి మళ్ళీ రావడంను వృంత్యానుప్రాస అలంకారము అంటారు ఉదాహరణ గమనిద్దాం ఉదాహరణకు గొల్ల పిల్ల మెల్ల మెల్లగా వెళ్ళుచున్నది ఇక్కడ గొల్ల పిల్ల మెల్ల మెల్లగా వెళ్ళుచున్నది చూడండి లావత్తు చాలా సార్లు అనేక మార్లు తిరిగి తిరిగి వచ్చింది ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి అక్క కుక్క బొమ్మ తెచ్చి చెక్క మీద పెట్టింది అక్క కుక్క చెక్క చూడండి ఎన్నిసార్లు వచ్చిందో నెక్స్ట్ మూడో ఎగ్జాంపుల్ మేడ పైన ఆడపిల్ల తడబడు అడుగులతో ఒడివడిగా వెళుతున్నది చూడండి మేడ పైన ఆడపిల్ల తడబడు అడుగులతో వడి వడిగా వెళుతున్నది డి చూడ చూడండి మేడ ఆడ తడ అడుగు వడి వడిగా ఎన్నిసార్లు వచ్చిందో చూడండి కాబట్టి ఒక హల్లు అనేక మార్లు తిరిగి తిరిగి మళ్ళీ రావడాన్ని మనం వృంతాన ప్రాస అలంకారము అంటాం అర్థమైందా నెక్స్ట్ రెండవ అలంకారం చేకానుప్రాస అలంకారం చేకానుప్రాస అలంకారం అంటే అర్ధవేదముతో ఒక హల్లు వెంట వెంటనే వచ్చుటను చేకానుప్రాసము అంటారు అర్ధవేదముతో ఒక హల్లు వెంట వెంటనే వచ్చుటను చేకానుప్రాసము అంటారు ఈ చేకాను ప్రాసానికి ఉదాహరణగా మనం చూసినట్టయితే నిప్పుల్లో పడిన కాలి కాలుతుందా అంటే పదమేమో ఒకటే ఉంటుంది కానీ అర్థము వేరువేరుగా ఉంటుంది చూడండి నిప్పుల్లో పడిన కాలు కాలుతుందా ఇక్కడ కాలు కాలు ఉంది కాలు అంటే మన కాలు కాలుతుందా అంటే కాలుతుందా అని ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి నీళ్ళలో పడిన తేలు తేలుతుందా నీళ్ళలో పడినటువంటి తేలు తేలు అంటే ఒక విష పురుగు తేలుతుందా అంటే పైకి తేలుతుందా అని అర్థం నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ అరటి తొక్క తొక్కవచ్చా అరటి తొక్క అంటే అరటి కాయకు పైన ఉండేటటువంటి తొక్క తొక్కవచ్చా అంటే మనం కాలుతో తొక్కవచ్చునా ఇంకొకటి చూడండి కందర్ప దర్పము సుందర దరహాస రుచులు చూడండి ఇలాంటివన్నీ కూడా అంటే అర్ధభేదముతో ఒక హల్లు వెంట వెంటనే వచ్చుటను మనం చేకాన ప్రాసము అంటారు నెక్స్ట్ ప్రాస అలంకారం ఈ ప్రాస అలంకారాన్ని గురించి చూద్దాం లాఠానుప్రాసం అంటే ఒక రకమైన పదం అర్థభేదము లేకుండా తాత్పర్యముతో పక్క పక్కనే ఉపయోగించడాన్ని అంటారు ఇంకొక రకంగా కూడా చెప్పొచ్చు రెండు సమాన అర్థములు గల పదాలు వెంట వెంటనే వచ్చుటను అలంకారము అంటారు ఉదాహరణను గమనిద్దాం ఉదాహరణకు శ్రీనాథుని కీర్తించు జిహ్వ జిహ్వా చూడండి కీర్తించు జిహ్వా జిహ్వా రెండు ఒకే రకమైనటువంటి పదాలు ఒకే రకమైనటువంటి అర్థాలు అంటే శ్రీనాథుని కీర్తించేటటువంటి నాలుక నాలుకే దేవుని దర్శించు కన్నులు కన్నులా దేవుని చూసేటటువంటి కన్నులు కన్నులా అక్కరకు రాని చుట్టము చుట్టమా అక్కరకు రాని అంటే పనికిరానటువంటి చుట్టము ఒక చుట్టమేనా చుట్టము అంటే బంధువు ఇవన్నీ కూడా మనకు అలంకారం కిందికి వస్తాయి నెక్స్ట్ అంత్యాన ప్రాస అలంకారం అంటే పదాలల్లో గాని వాక్యాలల్లో గాని పాదాలల్లో గాని అంతములో ఒకే రకమైన అక్షరాలు ఉపయోగించడం అంత్యానుస అలంకారము అంటారు పదాలల్లో తర్వాత పాదాలల్లో పాదాలంటే పద్యానికి నాలుగు పాదాలు ఉంటాయి ఆ పాదాలల్లో గాని అంతములో అంటే చివరలో ఒకే రకమైన అక్షరాలు ఉపయోగించడాన్ని అంత్యానుప్రాసము అంటారు ఉదాహరణను మీరు గమనించినట్లయితే అంతేలే పేదల గుండెలు అశ్రువులే నిండిన కుండలు చలి బారిన వెలిరా బండలు చూడండి ఇక్కడ గుండెలు కుండలు బండలు పాదం చివరిలో వస్తూ ఉన్నవి కాబట్టి మనకు పదాలల్లో కానీ వాక్యాలల్లో కానీ పాదాలల్లో కానీ చివరిలో ఒకే రకమైన అక్షరాలు ఉపయోగించడాన్ని మనం అంత్యానుప్రాస అలంకారము అంటాం అర్థమైందా ఇప్పుడు మనం యమకాన్ని గురించి చూద్దాం యమకం ఒకే రకమైన అక్షరాల సముదాయం మరొక చోట అదే అర్థముతో ఉపయోగించబడడాన్ని యమకాలంకారం అంటారు చేకా అలంకారానికి యమకాలంకారానికి తేడా ఏంటంటే చేకాలంకారానికి పక్క పక్కనే అక్షరాలుంటాయి కానీ యమకాలంకారానికి ఒక చోట ఉంటే మరొక చోట ఉంటాయి అది మీరు బాగా గుర్తుపెట్టుకోండి యమకానికి చేక చేక అలంకారానికి మనకు అదే పెద్ద తేడా ప్రాస అలంకారానికి పక్క పక్కనే ఉంటాయి కానీ అలంకారానికి కొద్దిగా దూర దూరంగా ఉంటాయి ఉదాహరణను మీరు గమనించండి యమకాలంకారానికి ఉదాహరణ చూడండి మానవా ఈ అలవాటు మానవా చూడండి ఇక్కడ మానవ ఒక చోట ఉంది ఈ అలవాటు ఉంది మధ్యలో మళ్ళీ మానవ అర్ధవేదంతో కూడినటువంటి పదాలను మళ్ళీ మళ్ళీ ప్రయోగిస్తే దాన్ని మనం యమకం అంటాం చూడండి అర్ధవేదంతో కూడినటువంటి పదాలు మళ్ళీ మళ్ళీ ప్రయోగిస్తే దాన్ని యమకాలంకారం అంటారు నెక్స్ట్ మనం ముక్తప్రద గ్రస్తాలంకారాన్ని గురించి చూడండి ముక్తప్రద గ్రస్తాలంకారం అంతకు ముందు ఈ యమకాలంకారాన్ని గురించి ఇంకా కొన్ని ఉదాహరణలు చూద్దాం ఆ తోరణం శత్రువుల తోరణానికి కారణమయ్యింది మనస్సు భద్ర మనసు భద్రమయ్యే మానవాని ప్రయత్నం మానవా ఇవన్నీ కూడా మనకు యమకాలం కిందికి వస్తాయి చూడండి ఆ ఒకటోది ఆ తోరణం చిత్రువుల తోరణానికి కారణమయ్యింది రెండు మనస్సు భద్ర మనస్సు భద్రమయ్యే మూడు మానవాని ప్రయత్నం మానవా నెక్స్ట్ ఇప్పుడు ముక్తప్రద గ్రస్తాలంకారం దీన్ని గురించి మనం గా చూసినట్టయితే వాక్యానంతం నందు గాని పదానంతం పదాంతం నందు గాని విడిచిన పదాన్ని వ్యవధానం లేకుండా ప్రయోగింపబడినతో దానిని ముక్తప్రదగ్రస్తాలంకారం అంటారు చూడండి వాక్యానంతరం గాని అంటే వాక్యం చివరలో గాని పదానంతరం గాని అంటే పదం యొక్క చివరలో గాని విడిచిన పదాన్ని వ్యవధానం లేకుండా అంటే గ్యాప్ లేకుండా ప్రయోగింపబడితే దాన్ని ముక్తప్రదగ్రస్తాలంకారం అంటారు ఉదాహరణ చూడండి గోదావరి గట్టు గట్టు మీద చెట్టు చెట్టు కొమ్మన పిట్ట పిట్ట మనసులో ఏముంది ఇది ఒక పాట గోదావరి గట్టుంది గట్టు మీద చెట్టుంది చెట్టు కొమ్మన పిట్టుంది పిట్ట మనసులో ఏముంది చూడండి ఇక్కడ పదం చివరిలో గోదావరి గట్టు పదం చివరిలో ఉంది మళ్ళీ రెండో పాదం వచ్చేసరికి మొదటికి వచ్చింది గట్టు మీద చెట్టు మూడో పాదం వచ్చేసరికి చెట్టు మొదటికొచ్చింది చెట్టు కొమ్మన పిట్ట పిట్ట చివరిలోకి వచ్చింది అది మళ్ళా నాలుగో పాదం మొదటిలోకి వచ్చింది అలా ఒకే రకమైనటువంటి వాక్యానంతరంలో గాని పదాంతరంలో గాని విడిచిన పదాన్ని వ్యవధానం లేకుండా ప్రయోగింపబడితే దానిని ముక్త ప్రద గ్రస్తాలంకారం అంటారు హలో పిల్లలు ఇప్పుడు మనం స్వభావోక్తి అలంకారాన్ని గురించి తెలుసుకుందాం స్వభావోక్తి అలంకారం అంటే సహజ సిద్ధంగా వర్ణింపబడేది అని అర్థం సహజ సిద్ధంగా దానినే మనం స్వభావోక్తి అలంకారం అంటారు స్వభావోక్తి అలంకారానికి ఒక నిర్వచనం ఉంది అది ఏంటంటే జాతి గుణ క్రియలలోని స్వభావం ఉన్నది ఉన్నట్టు వర్ణించడమే స్వభావోక్తి అలంకారం ఉదాహరణకు గోదావరి వంకలు తిరుగుతూ ఒయ్యారంగా పారుతున్నది నెక్స్ట్ రెండవ ఉదాహరణ ఆకాశంలో చుక్కలు ములమిలా మెరుస్తూ మినుకు మినుకుమంటూ ప్రకాశిస్తున్నవి నెక్స్ట్ మూడవ ఉదాహరణ అరణ్యమన జింకలు చెంచులు బెదురు చూపులతో రిక్కరించినటువంటి చెవులతో పరుగులు తీస్తున్నవి చూడండి ఈ మూడు ఉదాహరణలు చాలా సహజంగా ఉన్నవి లేళ్లు బెదురు చూపులతో చెంగు చెంగున పరిగెడతాయి అవి భయపడినప్పుడు వాటి చెవులు రిక్కరించుకుంటాయి తర్వాత గోదావరమ్మ పరుగులు తీస్తూ ఒయ్యారంగా పారుతుంది ఆకాశంలో చుక్కలు చాలా సహజంగా మినుకు మినుకుమంటూ ప్రకాశవంతంగా మెరుస్తాయి ఇవన్నీ కూడా శుభావోక్తి అలంకారానికి ఉదాహరణలు థ్యాంక్ యూ చిల్డ్రన్స్ థ్యాంక్ యూ